భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే వచ్చిందనే మాట వాస్తవం. సినిమాలో పెట్టుబడి పెట్టాలి అనుకున్న నిర్మాతలు, స్టార్ హీరోలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమాలో పెట్టుబడులు పెట్టాలని భావించిన అందరూ కూడా తెలుగులో టీవీ షోస్ మీద ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. సినిమాలను ప్రసారం చేసే కొన్ని ఛానల్స్లో ఒప్పందం చేసుకునే యోచనలో ఉన్నారట. దీనికి సంబంధించి ఇప్పుడు మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మహేష్ బాబు అయితే స్టార్ మాతో కొన్ని ఒప్పందాలు చేసుకునే యోచనలో ఉన్నారట. 2-3 షోస్ని వీళ్ళు ప్లాన్ చేస్తూ పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటికే ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అది నిజమా కాదా అనేది తెలియదు, కానీ దీనికి సంబంధించి అతను చర్చలు కూడా జరుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఛానల్కి సంబంధించి యాంకర్ సుమతో చర్చల్లో ఉన్నారు. మహేష్ స్టార్ మాతో ఒప్పందం చేసుకుని చిన్నపిల్లల షోని నిర్వహించే యోచనలో ఉన్నారట. అది ఎంతవరకు నిజమనేది చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్లో మహేష్ అండ్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇద్దరు కూడా సూపర్ స్టార్సే. సో ఇప్పుడు మన వెండి తెరపై అద్భుతమైన తమ టాలెంట్తో అందరినీ ఆకట్టుకునే స్టార్స్ అయిన వీళ్ళు బుల్లి తెరపై ఎలాంటి టాలెంట్ని చూపించి అదృష్టాన్ని దక్కించుకుంటారనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్నాళ్ళ వరకు, దాదాపు సంవత్సరం వరకు కరోనా దెబ్బకి ఏ సినిమా కూడా రిలీజ్ కాదు. అలాగే ఉంటే వాళ్ళకి రావాల్సిన సినిమాలు, రాబడులు అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళకంటూ ఒక స్పెషల్ బిజినెస్ ఉండాలి. బయట కూడా వ్యాపారాలు అంతగా లేవు కాబట్టి ఇప్పుడు జరిగే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కేవలం బుల్లితెరే. బుల్లితెరపైకి ఇప్పుడు కరోనాలో బాగా జనాలు అడిక్ట్ అయ్యారు. కాబట్టి టీవీ షోస్తో మరింత ప్రజలకు దగ్గర అవ్వడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి టీవీ షోస్ని వ్యూస్ తెప్పించుకోవడం ద్వారా మంచి రాబడిని కూడా రాబట్టుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోలు. అందులో ఇప్పుడు మన ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ ముందున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు తీసుకున్న ఈ డెసిషన్స్ ఎంత తొందరగా నెరవేరుతాయనేది చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.